హైదరాబాద్ సరూర్ నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 700 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్ రూమ్ ఉంది. వసతులపై 2 నెలల క్రితం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. స్పందించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కళాశాలలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కాలేజీకి 2 కోట్ల నిధులు విడుదల చేశారు. అయితే పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. దీనిపై ఆగ్రహించిన హైకోర్టు ఏప్రిల్ 25 లోపు పూర్తి నివేదిక సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారాన్ని సరూర్ నగర్ నుంచి మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. ప్రస్తుతం నేను సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్స్ దాదాపు 700కు పైగా ఉన్నారు. 700 చూసుకుంటే 400 నుంచి 500 వరకు అమ్మాయిలే ఉన్నారు. కానీ ఇక్కడ సమస్యలు చూస్తే అనేకంగా ఉన్నాయి. అమ్మాయిలు టాయిలెట్ వస్తే బయటికి ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఒక టాయిలెటే ఉంది. 400 మంది అమ్మాయిలు ఉంటే ఒక టాయిలెట్ ఏం సరిపోతుంది? వారి సమస్యలు పైకి చెప్పుకోలేక ఇక్కడ చాలామంది కూడా బాధపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో ఒక క్లాస్ రూమ్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది మనతో అమ్మాయిలు ఉన్నారు. వారి బాధలేంటి, వాళ్ళ సమస్యలేంటి, ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం తరఫున, ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు. సరే, మీరు ఏం చదువుతున్నారు? హెచ్ఈసీ సెకండ్ ఇయర్. ఓకే, మరి ఇప్పుడు మీరు చూస్తున్నాం, ఇప్పుడు హైకోర్టు వరకు కూడా మీ కాలేజ్ పరిస్థితి వెళ్ళింది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఫేస్ చేస్తున్నారు? మీ ఎవరైనా ఇక్కడ అధికారులు వచ్చారా, ఏమైనా మాట్లాడారా మీతో? అప్పుడు ధర్నా చేసినప్పుడు అయితే అందరూ వచ్చారు. మేడం వచ్చారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు, డిఓ గారు వచ్చారు. అప్పుడు అన్నీ సాల్వ్ అయ్యిందని అనుకున్నాము. స్టార్టింగ్ కూడా అయింది, బాయ్స్ స్టార్ట్ అయింది, గర్ల్స్ది ఇంకా స్టార్ట్ కాలేదు. బట్ అది టాయిలెట్స్ పెట్టారు, అది యూస్ చేసుకోండి అన్నారు. బట్ ఇంకా దానికి వాటర్ ప్లాంట్, వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు. అందుకని ఇంకా మేము ఇప్పుడు ఎగ్జామ్ పీరియడ్లో ఉన్నాము కాబట్టి మేడం వాళ్ళు చూసుకుంటానన్నారు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. ప్రిన్సిపల్ టీచర్ దగ్గర పోయామనేది జరిగింది. టీచర్ దగ్గర పోతే టీచర్ చెప్పారు ఇట్లా ఇట్లా చేద్దాం అది ఇది అని. అంటే 1 వీక్ టైం అడిగినాము, అయితే కాలే. అయితే దాని తర్వాత ఏమైందంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి అందరం కమాండ్ అయ్యి ఇట్లా ఇట్లా మన పరిస్థితి, మనం ఇట్లానే మన లోపాలు ఉంటాయి, అది బయటకు పోదు, మన సమస్య సాల్వ్ కాదు. సో మనం బయట పోయి ధర్నా చేస్తే ప్రభుత్వ అధికారులు వస్తారు, మన సమస్య సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అందరం కలిసి బయట ధర్నా చేయడం అనేది జరిగింది. మేము కూడా జాయిన్ అవుతాం ఇందులో అని ఒక ఆలోచనతో వాళ్ళు అందరం కలిసి మేము డిసెంబర్ 19, 2022లో మేము ఇది చేసామన్నమాట. చేసిన వెంటనే నెక్స్ట్ డేనే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మాకు 2 crore శాంక్షన్ చేసినామని ఒక లెటర్ పంపడము, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వెంటనే వర్క్ స్టార్ట్ కావడము అంతా ఓకే. కాకపోతే ఏమైందంటే ఇన్ని రోజులు ఒక 4 సంవత్సరాల నుంచి మా ప్రిన్సిపల్ కూడా బాగా పోరాడుతుంది అన్నమాట. లెటర్స్ పెట్టడము, వాళ్ళని కలవడం, వీళ్ళని కలవడం ఏం కాలేదు. ఓహో ఇలా మే ఒక ప్రిన్సిపల్ చేస్తేనే కావట్లేదు, ఒకవేళ మనం ఇలా ధర్నా చేస్తే కనీసం ఒక గవర్నమెంట్లో ఏదైనా మూమెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి మేము రావడం జరిగింది కాలేజ్కి. మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. వాష్రూమ్స్ సరిగ్గా లేక, అసలు ఏ ఫెసిలిటీస్ లేక, వాటర్ ప్రాబ్లమ్, వాష్రూమ్స్ ప్రాబ్లమ్, అందరం గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అండ్ ఆ ఇయర్ అటు ఇటు చేసి ఎట్లనో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అయిపోయింది. అండ్ సెకండ్ ఇయర్ వచ్చాక కూడా అండ్ స్ట్రెంగ్త్ పెరిగింది మాకు. మొత్తం ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంపీసీ, బైపీసీ, ఐహెచ్సీ, ఆర్ట్స్, సైన్స్ అన్ని గ్రూప్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా పెరిగింది. 700 మెంబర్స్కి గర్ల్స్ అందరికీ ఒకటే వాష్రూమ్ ఉంది. ఒకటే వాష్రూమ్లో అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మాకు ఇచ్చే 40 మినిట్స్ బ్రేక్లో అంతమందికి అది అసలు పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ దానివల్ల ఇంకా మేము స్ట్రైక్ చేయాల్సి వచ్చింది. సో మేడం, మా ప్రిన్సిపల్ మేడం కూడా అప్పటికి చాలా మేము లెటర్స్ ఇస్తున్నాము, మేడం కూడా హయ్యర్ అఫీషియల్స్కి లెటర్ ఇస్తూనే ఉంది. మేడం కూడా చాలా సపోర్ట్ చేసింది మాకు. తను ఎన్ని లెటర్స్ పెట్టినా అవ్వట్లేదు అనేసి మేము ఈ స్ట్రైక్ చేయాల్సి వచ్చింది. హైకోర్టులో చూశారు పిల్లేశారు, ఇప్పుడు పిటిషన్ జరుగుతుంది, మీరు ఎంతో ఫైట్ చేశారని కూడా విన్నాము. మొత్తంగా వెంటనే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మేడం? యాక్చువల్గా ఒక దురదృష్టం ఏంటంటే పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణలో ఈరోజు పిల్లలు ధర్నా చేస్తే కానీ ఫెసిలిటీస్ ఇవ్వరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో కాలేజ్లో ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండాలి కదా. ఒక బిల్డింగ్ కడుతున్నాము, ఆ బిల్డింగ్లో 1000 మంది పిల్లలు ఉంటారు, 100 మంది పిల్లలు ఉన్నారంటే దానికి తగ్గట్టుగా టాయిలెట్స్ అవన్నీ ముందే ఇంజనీరింగ్ వాళ్ళు డిసైడ్ చేసి పంపించాలి. అంతేగాని పిల్లలు వచ్చి ఎండలో కూర్చొని ధర్నా చేస్తే కానీ వాళ్ళు అడిగితే కానీ చెయ్యను అని అంటే ప్రభుత్వం ఉండి లాభం ఏంది?
సో దట్ ఈస్ అ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ థింగ్. దానికి తోడు వీళ్ళు అజిటేషన్ చేశారు. అజిటేషన్ చేసిన తర్వాత మేము వచ్చి అన్ని తీరుస్తామని కాకుండా ముందే మా ఈ పిల్లలకి ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ, ఈ పిల్లలకి ప్రాబ్లం ఉండకుండా, ఎందుకంటే ఆల్రెడీ పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు పిల్లలు. అలాంటప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ దగ్గర ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఉంది. ఒకవేళ ప్రాపర్గా స్టాఫ్ ఉండి ప్రాపర్గా ఎంఈఓలు డీఈఓలు కలెక్టర్ అందరు ఇంటర్ఫియర్ అయ్యి రెగ్యులర్గా ఓరియంటేషన్ మీటింగ్స్ కానీ అవి కానీ పెట్టుకుంటే ఏ కాలేజ్లో ఏ డిస్ట్రిక్ట్లో ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి తెలిసేది. 8 ఇయర్స్ నుంచి ఒక్క మీటింగ్ లేదు, ఏమీ లేకుండా ఉంటేలా. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ అ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటేనే రేపు బంగారు తెలంగాణ అవుతుంది. నువ్వు ఇవాళ పిల్లలకే సరిగ్గా చదువు చెప్పకుండా పిల్లలకేదో నాసిరకంగా పిల్లలకు చదువు చెప్తే రేపు బంగారు తెలంగాణ ఎలా అవుతుంది? మేము ఏదో పెద్ద భవనాలు అడగట్లేము, మేము ఏసీలు అడగట్లేము, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే చాలు మాకు. మన కళాశాల కోసము 2 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. అటెండర్స్ వాటిలో ప్రొసీజర్లో ఉన్నది అది. ఆ తర్వాత విద్యార్థులు ధర్నా చేయడం జరిగింది. ధర్నాకి ప్రతిస్పందనగా మన మంత్రి గారు కళాశాలను సందర్శించి వెంబడే ఆ వర్క్ శాంక్షన్ అయ్యేటట్లుగా పురమాయించడం జరిగింది. ఆ వర్క్ స్టార్ట్ అయ్యి టాయిలెట్స్ని కన్స్ట్రక్షన్ చేసే లోపల కూడా విద్యార్థులకు ఇబ్బంది కాబోదు కాబట్టి వెంబడే ఒక 8 యూనిట్లు మనకి బయో టాయిలెట్స్ యూనిట్స్ని డంప్ చేయించారు. వాటి కనెక్షన్ ఇచ్చినాము, ఇప్పుడు అవి వాడుకలో ఉన్నాయండి. కాంపౌండ్ వాల్ లేకపోవడం అనేది పెద్ద సమస్య. కాంపౌండ్ వాల్ లేకపోవడంకి కారణం ఏంటంటే ఈ కాలేజ్లో కొంత ల్యాండ్ కోర్టులో పెండింగ్లో ఉంది, కేసు పెండింగ్లో ఉంది, అందుకనే కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఆ కేసు పెండింగ్ ఉన్నందుకే మేము టాయిలెట్స్ గురించి కూడా ఇంకా ఎక్కువగా మేము ప్రెజరైజ్ చేయలేకపోయినాము. అయినా కూడా అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు మనం తీసుకొస్తూనే ఉన్నామండి. మొత్తంగా 40 నిమిషాల బ్రేక్ ఉంటే అందులో 400 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ 400 అమ్మాయిలకు కూడా ఒకటే టాయిలెట్ కావడంతో ఇక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఇంటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా చూసుకుంటే మెన్సెస్ టైంలో కూడా పిలిచి వేసుకుంటున్నామని కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే ఈ కళాశాలకు ఒక టాయిలెట్సే కాకుండా ఒక కాంపౌండ్ వాల్ కూడా కట్టించాలని కూడా ఇక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.